ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రస్తుతం మాతో శ్రీ గాయత్రి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య ఆగమ వాస్తు సిద్ధాంతి వెల్లటూరి ప్రసాదాచారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మ శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతి ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే గురుగారు గ్రహాలకి సంబంధించి మాట్లాడదామండి ఎందుకంటే గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనిషి జీవితం దానిపైనే ఆధారపడి ఉంటుంది అని అంటూ ఉంటారు అంటే అవి ఎలా అసలు లింక్ అవుతాయి ఎందుకు గ్రహాలకి మనిషి జీవితానికి ముడిపెట్టి చెప్తూ ఉంటారు ఏమైనా అంటే వాళ్ళ జాతకం చెప్పాలన్నా కూడా దాని ప్రకారంగానే చెప్తూ ఉంటారు వాటి అనుకూలంగానే చెప్తూ ఉంటారు ఎందుకు వాటి కారణాలు ఏంటి అసలు గ్రహాల ప్రభావం మనిషి జీవితం పైన జాతకం పైన ఏ విధంగా ఉంటుంది అంటారు మానవ జీవితంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి క్షణం వరకు భగవంతుడు మనకి సహజంగా అందరూ ఏమనుకుంటారంటే మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఎంతకాలం జీవిస్తాడు అనుకుంటాడు కానీ భగవంతుడు అలా ఒక సంవత్సరాల రూపంలో మనకి గమనాన్ని ఇవ్వడు ఎన్ని శ్వాసలు తీసుకుంటాడు ఎన్ని శ్వాసలతో మనం బతుకుతాము శ్వాస 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 నిశ్వాసలు ఎన్ని శ్వాసలు తీసుకుంటాము అలా మనం మొదటి శ్వాస తీసుకున్న మరుక్షణంలో ఆకాశంలో గ్రహాల యొ మన భవచక్రంలో ఆకాశంలో గ్రహాల భవచక్రంలో సూర్యకిరణాలు ఏ భాగంలో పడితే దాన్ని లగ్నంగా భావన చేసి ఆ లగ్నం ప్రకారం మన జీవిత గమనం లగ్నం సహజంగా మీరు మేషరాశిలో జన్మించారనుకోండి అది లగ్నం మేషరాశి బట్టి మీ శరీరము మీ మనస్తత్వం మీరు ఎలా ఉంటారు రెండవ స్థానం ధనస్థానం మూడవ స్థానం భాతృస్థానం అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు నాలుగవ స్థానం గృహస్థానం తల్లి ఆరోగ్యము గృహము ఐదు సంతాన స్థానము ఆరు స్థానము ఏడు కలత్ర స్థానం భార్య భర్త ఎనిమిది ఆయుష్ఠానము తొమ్మిది తండ్రి స్థానము పది కర్మస్థానం చేసే వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు పదకొండు లాభస్థానం మనం జన్మలో చేసిన పుణ్యాలు ఏంటి పన్నెండు వేయి స్థానం జన్మలో చేసిన పాపాలేంటి ఇలా జాత శిక్రంలో భవశి క్రంలో మూడు వందల అరవై డిగ్రీలు జీరో డిగ్రీ నుంచి మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే గ్రహాలు ఆ గ్రహ కుండల్ని ఋషులు పన్నెండు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగం ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలుగా పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉండే గ్రహాలు మనం పుట్టిన టైంలో ఏ భాగాల్లో ఉన్నాయి ఏ గ్రహం నీచ స్థానంలో ఉంది ఏ గ్రహం ఉచిత స్థానంలో ఉంది ఏ గ్రహం ఎన్ని డిగ్రీలతో ఉంది ఆ గ్రహాల యొక్క కదలిక వల్ల గ్రహాల యొక్క శక్తి వల్ల గ్రహాల యొక్క ఉన్న స్థితిగతుల వల్ల గ్రహాల యొక్క దృష్టిల వల్ల ప్రతి గ్రహానికి దృష్టిలు ఉంటాయి ఆ దృష్టిల వల్ల మన జీవిత గమనం ఎలా ఉంటుంది సహజంగా మనం పుట్టినప్పుడు గ్రహాలలో సూర్యుడు రాజు సూర్యగ్రహం అనుకూలంగా ఉందనుకోండి వాళ్ళ జీవితం దదిప్యమానంగా ఉంటుంది మంచి వెలుగుతూ ఉంటుంది అదే సూర్యుడు నీచ స్థానంలో ఉంటే వృచికంలో నీచి పడి ఉంటే సూర్యుడు తక్కువ డిగ్రీలు ఉండగా పుట్టుంటే సూర్యుడు చతుర్క్షేత్రంలో ఉండగా పుట్టుంటే ఉంటే సూర్యగ్రహ దోషం వల్ల విపరీతమైన ప్రయాణాలు చేయటము తండ్రి కొడుకుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండటము తండ్రి దూరం అవటము తండ్రికి దూరం అవ్వటము జాతకంలో తండ్రి స్థానం బాగుందనుకోండి బాగుంది బాగుందనుకోండి కొడుకు మంచి చదువులు చదువుకొని అమెరికా వెళ్ళిపోతాడు తండ్రికి దూరంగా ఉంటాడు అదే జాతకంలో తండ్రి స్థానం అనుకూలంగా లేదనుకోండి కొడుకు తండ్రి దూరం అయిపోతాడు చిన్న వయసులోనే తండ్రిని మరణించడము తండ్రి ఇబ్బందులు పడటము ఇలా సూర్యగ్రహ దోషం వల్ల సూర్యుడు చతుర్క్షేత్రంలో ఉన్న స్థానంలో ఉన్నా తక్కువ డిగ్రీలుగా ఉన్నా సూర్యుడు యొక్క సూర్యచరుడు శనితో కలిసి ఉన్నా ఇలాంటి దోషాలు అనుభవిస్తారు అదే చంద్రుడు చంద్రగ్రహం అనుకూలంగా ఉంటే మానసికంగా మంచి దృఢత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు నవ్వుతూ ఉంటారు మీలా ఎప్పుడు ఆ తర్వాత చంద్రుడు నీచంగా ఉంటే మానసిక వ్యాకులత టెన్షను భయము పిచ్చిగా మాట్లాడటము మెంటలు ప్రతిదానికి అయిందాన్ని కాని దాన్ని భూతద్దంలో చూస్తుంటారు పెద్ద పెద్దగా మాట్లాడుతుంటారు గొడవ చేస్తుంటారు టెన్షన్ పడుతుంటారు ప్రతిదానికి చాలా మంది చంద్రుడు నీచ స్థితిలో ఉన్నవాళ్ళు బ్లేడ్లతో చేతులు కోసుకోవటము టూసైడ్ చేసుకోవటం ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడం ఇలాంటిది అలా ఉంటుంది చంద్రుడి యొక్క దోషం వల్ల ఆ చంద్రుడి గురించి చెప్తాను రేపు మనకి చంద్రగ్రహణం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ చంద్రగ్రహణం ఆ గ్రహణం విషయాల్లో చంద్రుడి యొక్క మనసు చంద్రో మనసో జాత అని చంద్రుడు మనసు కారకుడు ఈ మనసు అడదడబడుతుంది ఆ అలా చంద్రగ్రహ దోషం ఉంటే అదేవిధంగా కుజుడు ఏదైనా దోషంగా ఉండే కర్కాటకంలో నీచ స్థానంలో ఉంటే కుజుడు తక్కువ డిగ్రీలో ఉన్నట్లయితే కుజుడు దోషంగా ఉన్నట్టయితే కుజగ్రహ ప్రభావం వల్ల కోర్టు తగాదాలు పోలీస్ స్టేషన్ గొడవలు భార్యాభర్తలు గొడవలు పడటము విడిపోవటము వివాహం లేటుగా కావడము వివాహం కాకపోవటం వివాహం అయిన తర్వాత ద్వికాయోగం త్రికాలత్ర యోగం రెండోసారి పెళ్లి చేసుకోవడం మూడోసారి పెళ్లి చేసుకోవడం భార్య భర్తలు విడిపోవటం భూమికి సంబంధించిన వాదులాటలు భూములు అమ్ముకోవటము భూమికి సంబంధించిన గొడవలు ఇవన్నీ కూడా కుజగ్రహ దోషం వల్ల ఉంటాయి అదే కుజుడు అనుకూలంగా ఉంటే బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు కోర్టులు కోట్లు సంపాదిస్తుంటారు భూములు కొంటుంటారు అమ్ముతుంటారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు పోలీస్ శాఖ ఎలాంటి వాటిల్లో విపరీతంగా ధనం సంపాదిస్తుంటారు మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అదేవిధంగా నాలుగో గ్రహం బుధుడు బుధుడు ఎవరికైనా నీచంగా బుధ బుధగ్రహ దోషం వల్ల మానసిక వ్యాఖ్యలతో పాటు గొంతుకు సంబంధించిన టైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది సహజంగా ఇప్పుడు అందరూ టైరాయిడ్ ప్రాబ్లం గొంతుకు సంబంధించిన టైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది మతి మరుపు ఎక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో మర్చిపోతూ ఉంటుంటారు సహజంగా చేతిలో తాళం చేతులు పెట్టుకుంటారు ఇంట్లో తిరుగుతుంటారు ఇంట్లో భర్తను అడుగుతుంటారు తాళం చేతులు నీకు ఇచ్చాను ఎక్కడ ఉన్నాయి ఆ బోర్డులోనూ చేతిలోనూ ఉంటాయి మర్చిపోతూ ఉంటుంటారు ఇది చంద్రగ్రహ దోషం అది మెయిన్గా చంద్రగ్రహ దోషం ఉన్న ప్రతి స్త్రీలకు ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే తులసి చెట్టు ప్రదక్షించడం వల్ల తులి చెట్టుకు పోయటం వల్ల తులి సాకులు తినటం వల్ల ఈ టైరాయిడ్ గ్రంథి ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది చంద్ర ఆ యొక్క బుధగ్రహ దోషం లేకుండా పోతుంది గరికతోటి గణపతికి పూజ చేసిన ఈ గ్రహ దోషాలు ఉండవు బుధగ్రహ దోషాలు ఉండవు తర్వాత వచ్చేసి గురువు గ్రహ దోషం గురువు దోషంగా ఉంటే గురువు సహజంగా మనకు ఐదింటిని ఇస్తాడు ఒకటి ఏమిటంటే మంచి విద్య మంచి ఉద్యోగము మంచి గృహం మంచి భార్య భార్య అయితే మంచి భర్త మంచి సంతానం ఈ ఐటి ఐదిటిని ఇస్తాడు గురువు ఇలాంటి గురువు దోషంగా ఉంటే గురువు స్థితిలో ఉంటే మకరంలో నీచిలో ఉంటే గురువు చతుక్షేత్రంలో ఉంటే గురువు రాహుగ్రస్తుడు అయితే గురుచండాల యుగం అంటారు రాహుతో కానీ కేతుతో కానీ గురుడు యొక్క కలయిక వల్ల చంద్రుడు రేపు రావుగ్రస్తుడు అవుతున్నాడు చంద్రగ్రహణం అదే గురువు ఆయన పుట్టినప్పుడు మనం పుట్టినప్పుడు రావుకేతులతో ఉంటే దాన్ని గురిచండాల యోగం అంటారు ఈ గురిచండాల యోగం వల్ల గురుగ్రహ దోషం ఉంటుంది మనం చెప్పుకున్న ఐదు విద్య లేకపోవడము ఉద్యోగం లేకపోవడం సరైన భార్య సరైన గృహము సరైన సంతానం మనం చూస్తుంటాము పిల్లల్ని వేలకు వేలు లక్షల లక్షలు పెట్టి మంచి మంచి కాలేజీలు చదివిస్తుంటారు వాళ్ళు కాలేజీలు డొమ్మలు కొట్టి చక్కగా సినిమాలు షికారులు బండ్లు వేసుకొని తిరుగుతుంటారు యాక్సిడెంట్లు దుర్మరణాలు నానా ఇబ్బందులు పడుతుంటుంటారు కావాల్సినంత ధనం ఉంటుంది పెద్ద పెద్ద కాలేజీలలో పెడుతుంటారు పిల్లలు తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకుండా బలాదురుగా తిరుగుతుంటారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయి పదవులు లేకుండా ధనం ఖర్చు పెడుతుంటారు ఎప్పుడు రాజకీయంలో పదవులు అనుభవించకుండా తిరుగుతూ ఉంటారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా వెళ్లి మంత్రులుగా లేకపోవడం కాలేకపోవడం ఇబ్బందులు పడటం పార్టీలు మారటము ఆ పార్టీకి ఈ పార్టీకి జంపులు అవ్వడం ఇవన్నీ కూడా గురుగ్రహ దోషాలు గురువు అనుగ్రహం లేకపోవడం వల్ల గురువు యొక్క బలిస్థ లేకపోవడం వల్ల మానసిక వ్యాఖ్యలతో కూడా గురువు అనుకూలంగా లేని వాళ్ళకి విపరీతమైన ఆలోచనలతోటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటుంటారు ఇది గురు దోషం ఆ గురుగ్రహం తర్వాత శుక్రుడు శుక్రుడు అనుకూలంగా లేని వాళ్ళకి ముఖ్యంగా ఈ శుక్రగ్రహ ప్రభావం పురుషుల కన్నా స్త్రీల మీద అధికంగా ఉంటుంది పురుషుల మీద ఉండేది ఏమిటంటే కోడిపందాలు పేకాట జూదము వ్యభిచారము వ్యసనాలు ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క మనం రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తో పో వెళ్తూ ఉంటే తాగి రోడ్ల మీద కింద పడిపోతుంటారు వీళ్ళందరూ శుక్రగ్రహ ప్రభావం వల్ల అది స్త్రీలకు వచ్చేవరకే శుక్రగ్రహ ప్రభావము అలా ఉండదు విపరీతంగా నగలు పెట్టుకోవాలని మంచి మంచి బట్టలు కొనుక్కోవాలని మంచి మంచి కారులో జర్నీ చేయాలని పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలని విపరీతమైనటువంటి కోరికలు ఉంటుంటాయి ఇక్కడ చెడు కోరికలు ఇస్తుంటే స్త్రీలకు వచ్చేవరకు మంచి కోరికలు ఇస్తుంటాయి అది అది కొంతమంది ధన సంపాదనలో తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు నిర్ణయాలు వాళ్ళు కూడా ఉంటారు అటు శుక్రుడు ఉన్న స్థితిని బట్టి మనం చెప్పుకునే ప్రతి గ్రహం కూడా ఆ గ్రహాలు ఉన్న స్థితులను బట్టి సూ దృష్టిని బట్టి ఆ వాటి మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్పినవన్నీ అలా అందరికీ జరుగుతాయని కాదు ఆ అతను పుట్టిన టైము ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి శుక్రుడు యొక్క కారకత్వాలు మనం చెప్పేది ఆ గ్రహాల యొక్క కార్యకత్వాలు అదేవిధంగా శనిశ్వరుడు ఆ శని ఎవరి నేను నీచ స్థానంలో ఉంటే మేషన్లో నీచిపడి ఉంటే శని దృష్టిలో ఉంటే మూడు పది ఏడు స్థానాలు శని యొక్క దృష్టి ఉన్నట్టయితే శని చతుర్గ్రహాలతో కలిసి ఉన్నట్టయితే శని గ్రహ దోషం వల్ల యాక్సిడెంట్లు దుర్మరణాలు ఏ పని చేసినా కలిసి రాకపోవడము సహజంగా ప్రతి గ్రహం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక నాలుగు ఐదు దుష్ఫలితాలను కలిగి చేస్తే శనిశ్వరుడు దాదాపుగా పది గ్రహ పది రకాల ప్రాబ్లమ్స్ ఇస్తాడు లగ్నంలో శని ఉన్నవాళ్ళు నల్లగా పుట్టటము ధనస్థానమైన రెండో స్థానంలో శనిశ్వరుడు ఉన్నట్లయితే ధనం లేకుండా జీవితం గడపాల్సి రావటము మూడో స్థానంలో ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు నాలుగో స్థానం గృహస్థానంలో శని ఉంటే ఎంత డబ్బులుండి కూడా సొంత గృహం లేకుండా అద్దె గృహాల్లో చెప్తాను నా దగ్గరకు వచ్చేవాళ్ళు కోట్లు ఉన్నాయి గురువు గారు చాలా ప్లాట్లు ఉన్నాయి మాకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాం కారణాలు ఏమిటండి ఎప్పుడు ఇల్లు కట్టుకున్నామని మొదలుపెట్టినా ఏదో సమస్య వస్తుంది కట్టలేకపోతున్నాము ఇలాంటి సమస్యలతోటి విధంగా పదో స్థానంలో గురుడు ఉంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించిన ఆటంకాలు రాజ్యస్థానం ఉద్యోగం లేకుండా బలాదీరుగా తిరగటము అలా కాకుండా మీరు పుట్టిన రాతి ప్రకారం ఎవరైనా మన పుట్టితే నేను సహజంగా మేషరాశిలో పుట్టాను మేషరాశిలో జన్మించిన మనకి శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాలకు ఒక రాతి ప్రకారం ముప్పై సంవత్సరాలకు ప్రతి రాశికి వస్తుంటాడు వచ్చా అలా వచ్చినప్పుడు మీరు పుట్టిన రాశి ఏదైతే ఉందో మేషరాశిలో మీరు పెడితే మేషరాశికి కన్నా ముందు మేనరాశిలో రెండున్నర సంవత్సరాలు మేషరాశిలో రెండున్నర సంవత్సరాలు తర్వాత వృషభ రాశిలో రెండున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని అంటారు ఏలినాటి శనిలో ప్రతి విషయంలో ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి అదేవిధంగా అర్ధాష్టం శని నాలుగో ఇంట్లో ఉండగా అష్టమంలో శని ఎనిమిదో ఇంట్లో ఉండగా శని వేయంలో పన్నెండో స్థానంలో శని ఉండగా ఇన్ని రకాలుగా శని ప్రాబ్లం ఉంటుంది శని ప్రాబ్లం వల్ల యాక్సిడెంట్లు దుర్మరణాలు ఎక్కువగా కాళ్ళు చేతులు విరగటము ఏ పని చేసినా కలిసి రాకపోవటము ఇలాంటివన్నీ కూడా శని యొక్క ప్రభావం ఇలా తర్వాత రెండు గ్రహాలు రాహుకేతులు ఈ రాహుకేతువులు జాగ్రత్తకంలో రాహుకేతువులు ఉన్న స్థానాలను బట్టి రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధించబడటము పంచమ స్థానమైన సంతాన స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉంటాము కేతువులు పంచమ స్థానాన్ని చూడబడటము సంతాన స్థానానికి రాహుకేతులు దృష్టి ఉండటం వల్ల ఇది నాగదోషము కాళ్ళ సర్ప దోషం అంటారు పన్నెండు భావాల్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైనటువంటి నాగదోషం ఉంటుంది అవన్నీ చెప్పుకునే టైం మనకి ఇప్పుడు ఉండదు కానీ అవసరం వచ్చినప్పుడు చక్కగా వివరించుకుందాం రాహుకేతులు దోషం అంటే సంతానం లేకపోవడం స్త్రీ సంతానం మాత్రమే ఉండటం మగ సంతానం అనుకూలంగా ఉండడం ఉంటుంది వాళ్ళ గ్రహాలు జాతకంలో ఉన్న స్థితిని బట్టి అనుకూలత ప్రతికూలత ఉంటుంది తప్ప అనుకూలత ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనుకూలంగా ఉంటే మంచి సంతానాన్ని ఇస్తుంది మగ సంతానాన్ని ఇస్తుంది రాహు అనుకూలంగా ఉంటే విదేశాలలో స్థిరత్వం ఉంటుంది మంచిగా ధనాన్ని సంపాదిస్తాడు కేతు అనుకూలంగా ఉంటే మోక్షకారకుడు మంచి ఆధ్యాత్మికంగా ఉంటాడు ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటే చాలా ఉన్నత స్థితిలో రాహు రాహుకేతుల యొక్క ప్రభావం చాలా ఉన్నతంగా ఉంటుంది ఉంటుంది అవి రాహుకేతువులు బంధించబడి ఉన్నా కూడా సంతానం మీద బాగా విపరీతమైన దోషాలు ఉంటాయి సంతానం లేకపోవటము మగ సంతానం పుట్టి చనిపోవటము అభాషణలు అవ్వటము స్త్రీ సంతానం ఉండటం ఆ సంతానము అంగవైకల్యంతో ఉండటము సంతానం అనుకూలంగా లేకపోవటము సంతానం ఆగమవటము వాళ్ళు ఉన్నత స్థితికి పోకపోవటము ఇదంతా రాహు కేతువుల యొక్క దోషం ఇలా జాతక చక్రంలో ఏ జాతకంలోనైనా గ్రహాలు ఉన్న స్థితిని బట్టి ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ఏ గ్రహం అనుకూలంగా ఉంటే మన జీవితం దానికి సంబంధించిన అనుకూలత ఉంటుంది ఏ గ్రహం ప్రతికూలంగా ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దోషాలు మనం అనుభవించుకోవాలి అలాంటి గ్రహాలు ఏవైతే అనుకూలంగా లేవో మానవ జీవితంలో మనకు భగవంతుడు విశేషమైనటువంటి ఎంతో ఎనర్జీ ఇస్తాడు దాదాపు ఎనభై నాలుగు లక్షల జన్మలుగా ఈ మానవ జన్మ తీసుకోవాలి మానవ జన్మ తీసుకోవడానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా పుట్టి తర్వాత మానవ జన్మ తీసుకోవాలి మానవ జన్మలో ఇన్ని జన్మల్లో చేసిన పాపాలని పటాపంచలు చేసుకోవడం కోసం భగవంతుడు మహోన్నతమైన మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మనిచ్చి ఈ మానవ జన్మలో తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి మనం ఎలా బతకాలి దానాలు ధర్మాలు ఎలా చేయాలి గుళ్ళు గోపురాలు ఎలా కట్టించుకోవాలి జనంతో ఎలా ఉండాలి మనకన్నా చిన్న జీవులతో మనం ఎలా వ్యవహరించాలి దాన ధర్మాలు ఎలా చేయాలి మనసులో తల్లి గర్భంలో మనం ఎన్ని అనుకుంటాం అలా బయటకు వచ్చిన మనము ఈ తల్లి గర్భంలో నవమాసాలు ఉండి నానా రకాల గత జన్మలో చేసిన పాపకర్మల వల్ల ఈ గ్రహాల దోషం వల్ల మనం అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉంటాం ఈ గ్రహాలని మనము జాతక రీత్యా ఆ యొక్క కాస్మటిక్ శక్తిని ఆ ఎనర్జీని పెంచుకునే విధానము ఎవరికి వాళ్ళు మన ఋషులు హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఎంతో విశేషంగా వివరంగా చెప్పారు ఏ గ్రహం అనుకూలంగా లేకపోతే ఆ గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మీకు మీరుగా ఎలా చేసుకుంటారు అని ఆ విధంగా మన గ్రహాల గురించి ఆ రెమిడీస్ గురించి ఆ విధానాల గురించి ఒక్కొక్క గ్రహాన్ని గురించి ఒక్కొక్క విధంగా చలియజిచ్చుకున్నాం ఇలా నవగ్రహాలు దోషాలు ఇలా ఉంటాయి నవగ్రహాలు అనుకూలంగా ఉంటే ఉంటుంది అలాగే వ్యతిరేకంగా ఉంటాయి చక్కగా గురువు గారు నమస్కారం అండి